పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. చతుర్థంలో శనికేతుల సంచారం, చతుర్థ పంచమంలో గురుగ్రహ సంచారం, దశమంలో రాహుగ్రహ సంచారం, గురుశుక్ర మోక్షములు గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు ఈ సంవత్సర జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైనటువంటి ఘట్టాలకు కుంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలు సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు, అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆలోచన విధానాన్ని ఇతరులకు చెప్పరు. ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపించవు. ఇతరులకు పయ్యత్తులు వేయటంలో అందవేసిన చేయి మేధావులుగా గుర్తింపు పొందగలుగుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రజల అభిమానంతో ముడిపడి ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలంకార ప్రియులు ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు. సర్పదోషణ వారు కంకణం ధరించాలి. కళా సాహిత్య రంగాల్లో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయుల పైత్రాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శక దర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె అపరాలు విత్తనాలు యంత్ర వాహన సంబంధమైన వ్యాపారాల్లో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధ కలిగిస్తాయి. లేని ఉద్దేశాలను ఆపాదించడం, ప్రచారం చేయటం మనోవేదనకి కారణమవుతుంది. వైరివర్గ సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీ విషయం వచ్చేటప్పటికీ అందరూ ఏకమవుతారు. అందరికీ ఎవరంటే ఎవరికి పడదు. కానీ మీ విషయంలోకి వచ్చినప్పటికీ అందరూ ఏకమయ్యి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ వాళ్ళ శక్తి సరిపోదు. మీ మేధస్సు ముందు, అంగబలం ముందు, అర్థబలం ముందు వాళ్ళు ఎందుకు పరిగిరా కూడా పోతారు. ఎన్నిసార్లు వాళ్ళు వైఫల్యం చెంది పరుగు పోయినా సిగ్గులేకుండా మళ్ళీ ఇట్టడి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రజాసంబంధ విషయాలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి మీరు ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలు మీ అంతర్గత భావాలను కోపాన్ని అదుపు చేసుకొని మనసులో ఒక విధంగా పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. మనసులో వాళ్ళు చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. ఐకమత్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందుకని మీరు చాలా ఓర్పు వహించాల్సి వస్తుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నో విధాలుగా ఆలోచన చేసినా వాళ్ళ అసూయకు కారణం ఏమిటో, దానికి మంది ఏమిటో మీకు బోధపడదు. ఆర్థికంగా వ్యాపారపరంగా పచ్చతి వరకు సాగుత పదింటారు. జిఎస్టీ వల్ల మీరు కూడా ఇబ్బందులు పడతారు. ఈ రాశిలో జన్మించిన వారు భృగు పాశుపత హోమం చేయాలి. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి
కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ గృహారంభ విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సివిల్ సర్వీసుల్లో రాణిస్తారు, మెడికల్ సీట్ వస్తుంది, సాంకేతిక విద్యలో రాణిస్తారు, చార్టెడ్ అకౌంటెన్సీలోను జ్యుడిషియల్ ఆఫీసర్స్గాను అద్భుతంగా రాణిస్తారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను అన్ని రాసుల వారికి ఒకటే మాట చెప్తున్నా, అష్టములుగా తెల్లతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాతోటి అమ్మవారికి అభిషేకం చేయటం, లేకపోతే శివలింగానికి అభిషేకం చేయటం, పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టడం వల్ల ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇది రాజతాంబూలం అంటారు దాన్ని. శ్రీకృష్ణ పరమాత్మకి ద్వాపర యుగంలో ధర్మరాజు సమర్పించినటువంటి ప్రథమ తాంబూలమే ఇది. దీనికి అంత ప్రాశస్త్యం ఉంది. దీన్ని నివేదనగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. సంవత్సరంలోపు మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కన్యా రాశి వారికి గడిచిన 4 ఏళ్ల కంటే కూడాను ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది.